ఆకరేడు బానుకుడి సెంటర్లో వేయించేసిన శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక సోమవారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి ఏకాదశ మహారుద్రాభిషేకాలు, ప్రత్యేక పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. కాకినాడ భానుగుడి సెంటర్లో వేయించేసియున్న శ్రీ ఉషా రాజరాజేశ్వరి సమేత శ్రీ భానులింగేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. కార్తీక మాసం మూడవ సోమవారం పురస్కరించుకుని తెల్లవారుజాము నుండి అశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. తెల్లవారుజాము 4 గంటలకు తొలి అభిషేకం జరిపించారు. ఆలయ ప్రధాన అర్చకులు హరిప్రసాద్ శర్మ, వేద పండితుల మంత్రోచ్చల నడుమ పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, గంధం, విభూతి, సుగంధ ద్రవ్యాలు, పంచామృత అభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపించారు. పూజలో పాల్గొన్న భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కార్తీక మాసం సందర్భంగా అశేషంగా తరలివచ్చిన మహిళలు, భక్తులు రావి చెట్టు, ఉసిరి చెట్ల వద్ద దీపాలు వెలిగించారు. ఆలయానికి విచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ కేళ్లంగి వెంకటేశ్వరప్రసాద్, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీనివాసరావు అన్ని ఏర్పాట్లు చేశారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో స్వాములు భవానీమాల ధరించిన భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని జరిగించారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ కేళ్లంగి వెంకటేశ్వరప్రసాద్ ధర్మకర్తలు పాల్గొని స్వాములకు భక్తులకు భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా చైర్మన్ కేళ్లంగి వెంకటేశ్వరప్రసాద్ మాట్లాడుతూ, కార్తీక మాసం పురస్కరించుకుని 4 రోజుల పాటు ఆలయంలో స్వాములు ఆలయానికి విచ్చేసే భవానీలు భక్తులకు దాతల సహకారంతో మహా అన్నప్రసాద వితరణ చేపట్టినట్లు వెల్లడించారు. అందులో భాగంగా ఉదయం ప్రసాదాన్ని వైష్ణవి క్యాటర్స్ 1980 విలేజ్ ఫుడ్స్ అధినేత చిలుకూరి రవి, సేఫ్ హాస్పిటల్స్ టిఫిన్స్ అధినేత చింత శేషగిరి అందించారు. దాతలు రాఘవేంద్ర, చిట్స్ రామగోపాల్ సౌజన్యంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు దేవు జయలక్ష్మి, తెలంగాణ వాణి సునీత, ఉమామహేశ్వరరావు, కొమ్మన సత్యనారాయణ, పెన్నమరెడ్డి బుజ్జి, తోటకుమార్, పేపకాలి శ్రీనివాస్, అరికెల శివాజీ, జువ్వల ప్రకాష్, వెలమనాయుడు పెద్ద సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. పురస్కరించుకుని ఇక్కడ భక్తులకి ఉదయం తెల్లవారుజామున 3 గంటల నుంచి యూలియన్లన్నీ ఏర్పాటు చేసి అభిషేకాలన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ కూడా మన కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే శ్రీ వనమాడ వెంకటేశ్వరరావు ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసి ఇక్కడ అన్ని ఏర్పాట్లు ఎన్యూమెంట్స్ డిపార్ట్మెంట్ ఉత్సవ కమిటీ చేత ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ప్రత్యేకంగా చాలామంది 3వ సోమవారం తెల్లవారుజాము నుంచి అభిషేకాలు, పూజలు, దానాలు అన్నీ కూడా చాలా ఎక్కువ తీసుకున్నారు అందరూ కూడా. మరీ ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే, మనం ప్రతిరోజు కూడా స్వాములకి, భవానీలకి, ఈశ్వరమాల వేసుకున్న వాళ్ళకి అందరికి కూడా 500 మంది, 600 మందికి ప్రసాదం, భిక్ష ప్రసాదం, అన్నప్రసాదం చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మా వనమాడ వెంకటేశ్వరరావు ప్రెగ్నెంట్ సిటీ ఎమ్మెల్యే సహాయ సహకారంతోనే చేయడం జరుగుతుంది. ఈరోజు మాకు అన్నప్రసాదం ప్రసాదించిన దాత శ్రీ రాఘవేంద్ర చిట్స్ రామగోపాల్ గారు, ఆయనకి కుటుంబ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.